ఇక ముంబైలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసాన్ని కూల్చివేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లమాస్కులు ధరించి నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునకు మరి 7 తారీఖు నాడు బాబా సాహెబ్ అంబేద్కర్ మరి మహారాష్ట్రలో ఆ యొక్క రాజగృహ మీద దాడి చేసినటువంటి దుండగులను మరి కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తోటి మరి ఈ నెల 20 తారీఖు దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దాడి చేసిన వారి మీద అట్రాసిటీ కేసులు ఈడియాక్ట్ కేసులు అట్లాగే రాజద్రోహ కేసులు కూడా పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చలవతోనే ఇలా దళితుల సంబంధించినటువంటి అంబేద్కర్ గారి మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అంబేద్కర్ పేరు వింటే అంబేద్కర్ అనుచరులైనా అంబేద్కర్ వారసులైనా అంబేద్కర్ ఇజమైన చూసి భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. దాని వల్లని ఇయాల మనువాదము తీవ్రంగా ఒక జగిత్యాల జిల్లా రాయకల్ మండలం దావన్పల్లిలో గిరిజనులు తమ కులదైవమైన శీతల భవానీ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంజారా సేవాలాల్ మహారాజ్ మేరమ్మ యాది శీతల భవానీ ఆశీస్సులతో పాడి పంట బాగుండాలని, వర్షాలు బాగా కురవాలని, ఎలాంటి రోగాలు రాకుండా చూడాలని శీతల భవానీ పండుగ జరుపుకుంటామని పూజారి హంజారియా నాయక్ హరియా నాయక్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాయకల్ జడ్పీటీసీ జాడవ్ అశ్విని తిరుపతి, సర్పంచ్ యమున రవి, ఉప్ప సర్పంచ్ బిక్కు నాయక్, బంజారా మండల అధ్యక్షుడు తిరుపతి శ్రీరామ్ నాయక్, సురేష్, లక్ష్మణ్, బంజార నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో వీధి వ్యాపారులకు ఆత్మనిర్భర్ ద్వారా 10,000 రూపాయల రుణాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 70% సబ్సిడీతో లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాలు ఈ పథకం ప్రవేశపెట్టాయని, పట్టణంలో 350 వరకు దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇక అర్హులకు మంజూరు చేసినట్లు, ఇదే సందర్భంగా వారికి ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నట్లు, తద్వారా వారి వ్యాపారాలు ఆన్లైన్ ద్వారా జరపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఆర్థికంగా మరి జీవనపరంగా తలకిందులు చేసినటువంటి కరోనా ఎటువంటి వ్యాపారాలైనా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిందని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆత్మనిర్భర్ నిధి అనే ఒక
పథకాన్ని రచించి ఈరోజు స్ట్రీట్ వెండర్స్ అంటే వీధి వ్యాపారులను ఆదుకోవడమే లక్ష్యంగా వారికి మరి కోవిడ్ వల్ల అటువంటి ఆర్థిక పరిస్థితి దిగజారిన సందర్భాన్ని గుర్తు చేసుకొని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా ఈ స్ట్రీట్ వెండర్స్కి ఒక్కొక్క యూనిట్కి 10,000 చొప్పున లోన్ ఇస్తూ అందులో ఒక 7% ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తూ వారికి స్ట్రీట్ వెండర్స్ త్వరితగతిన ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం యావత్తు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి డైలీ రిపోర్టు తీసుకుంటున్నది. మరి ఈ సందర్భంగా ఈ స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వాళ్ళ యొక్క ఈ అంటే కూరగాయలు పండ్లు ఇతర వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపారానికి పెట్టుబడిగా ఇది ఈ 10,000 ఏ విధంగా అయితే నష్టపోయారో ఆ భర్తీని ఆ నష్టపోయిన భర్తీని తీర్చడమే ప్రభుత్వ ధ్యేయంగా మేము వారి సూచన మేరకు మా జిల్లా కలెక్టర్ అలాగే మా అడిషనల్ కలెక్టర్ గారి సూచన మేరకు మా ఆర్పీలు కూడా చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మన రాయకల్లో 355 మేము సర్వే చేశాము. మా ఆర్పీలు చాలా కష్టపడి రెయిన్బోలు కష్టపడి వాళ్ళని గుర్తించి వాళ్ళను సర్వే చేసి వాళ్ళ ఫామ్స్ నింపి ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళు సొంత శ్రద్ధతో తీసుకొని 300 మరి యాక్చువల్ ఏంటంటే 306 టార్గెట్ అయినప్పటికీ ఇంకా అర్హులైన వారు 355 వరకు వచ్చారు. ఇంకా ఇప్పటికి కూడా ఎవరైనా ట్రేస్ అవుట్ అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆర్పీలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఆన్లైన్లో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్లకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. వీధి వ్యాపారం 100, 50 నుంచి 100 రూపాయలు ఆ 50 కూడా వాళ్లకు దక్కేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యూఆర్ కోడ్ అలాట్ చేయాలని ఒక చక్కని ఆలోచన చేసి వెంటనే అమలు చేసే దిశలో ఫోన్పే వాళ్ళని మొత్తం ఒక్కొక్క యుఎల్బికి ఒక్కొక్క మండలానికి ఈ విధంగా చేసి త్వరితగతిన యుక్త ప్రాతిపదికన మేము క్యూఆర్ కోడ్ అలాట్ చేస్తున్నాము. ఆ సందర్భంగా వీళ్ళు ఇక్కడ మా వాళ్ళు ఆర్పీలు కష్టపడి చేస్తూ ఉన్నారు. దాదాపుగా అవుతున్నాయి. మేము మా టార్గెట్ కంటే ఇంత ఎక్కువనే అంటే 100% కంటే ఎక్కువనే చేయడానికి మా ఆర్పీల సహకారంతో ఇక్కడ రాయకల్ యుఎల్బి సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ వీధి వ్యాపారులు ఈ లాక్డౌన్లో ఉన్న నష్టాన్ని భర్తీ చేసుకుంటారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో నిర్మించబోయే పబ్లిక్ టాయిలెట్స్కు మున్సిపల్ చైర్మన్ మోరా హనుమాన్లు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల విసర్జన బహిరంగ ప్రదేశాల్లో చేయడం వల్ల వ్యాధులు ఎక్కువ సంక్రమించే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ తురగ శ్రీధర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా నంగూరు మండలం గట్లమల్లెల గ్రామంలో నిర్మిస్తున్న పశువుల హాస్టళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా నిలబడి ఎక్కడి లేబర్ తెచ్చి కంప్లీట్ గా దీన్ని ఒక అందంగా తీర్చిదిద్ది అదే విధంగా నాగన్ కాంపోస్ట్ ఎన్ఆర్జిఎస్ వాళ్ళు కూడా వచ్చారు. మీరు కూడా ఎక్కడెక్కడ మార్కెట్ ఇవ్వాలో అన్న మీరు ఇచ్చి కూడా మీ పనులు కూడా కంప్లీట్ చేయాలి. దీన్ని కూడా చుట్టూ కొన్ని అల్లనేరు చెట్లు అన్నగారు చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు అల్లనేరు చెట్లు కొన్ని హైబ్రిడ్ చింతలు తెచ్చి ఈయన కూడా చుట్టూ ఎక్కడైతే వీలు అయితే ఉంటుందో ఆ చెత్తను కూడా పెట్టే కార్యక్రమం చేస్తాం. మంచిగా తొందరగా చేయాలని కోరు. అంటే అందరు ఏమనుకుంటారంటే ఈ బర్ల పెండ తీయాలి, బర్లను కడగాలి, ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో చాలా ఈజీ అయినటువంటి పద్ధతులు వచ్చినాయి. పెండ అనేది మొత్తం పొద్దుగాల తీస్తే ఇంత తయారవుతుంది, కానీ ఎప్పుడు పెండ పెట్టగానే అప్పుడే తీస్తారు షవర్తోటి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే ఎప్పుడప్పుడు తీసేస్తే దీనిలో ఈగలు రావు, నీట్గా ఉంటుంది.
ఇదంతా కూడా ఈ షెడ్యూల్ నడిపేయడం అనేది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. కాకపోతే పని చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉండాల్సిందే. దానివల్ల ఆ కుటుంబానికి అభివృద్ధి, ఆ కుటుంబానికి మంచి లాభం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ ఉండే ఎవరైతే రైతులు ఇక్కడ ఆవులను కానీ బర్రెలను కానీ ఈ షెడ్లలో పెట్టుకుంటారో, ఈ షెడ్లలో పెట్టుకునే రైతులందరూ కూడా మన గ్రామం రైతు కూడా ఐకమత్యంగా ఉంటేనే బలం. మనం చిన్నప్పుడు ఎన్నో సామర్థ్యం చెప్పుకున్నాం, నలుగురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండకపోతే ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు ఒక కట్టను ఒక్కటే కాలు పెట్టి ఈడ్చిపడేయచ్చు, నాలుగు కట్టలు కలిపి ఒకసారి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదా. అట్లనే మనం కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒక్క కుటుంబంలో, ఇప్పుడు కుటుంబం అంటే కుటుంబంలో కూడా కలతలు వస్తున్నాయి, అత్తకు కోడలికి పడదు, తండ్రికి కొడుకు పడదు, అట్లుండదు. ప్రేమ అభిమానం అనేది రోజు రోజుకు పెరగాలే కానీ తరగదు. ఇప్పుడు స్నేహం అనేది గొప్పది అని అంటున్నారు. మీరందరూ ఒకే విలేజ్ వాళ్ళు, మీరు మహిళలు కూడా, మహిళలు తలుచుకుంటే కానిదంటూ ఏమి ఉండదండి. నిజమా కదా? మగవాళ్ళకంటే ఎక్కువ మనం కష్టపడతాం, శాంత గుణం ఉంటుంది, కష్టం వచ్చినా ఊడ్చుకుంటాం, కాసేపు ఏడుస్తూ ఊడ్చుకుంటాం, మళ్ళీ ధైర్యాన్ని పెట్టుకుంటాం. కానీ ఆ మగవాళ్ళకంత సహనం ఉండదు. కానీ మనం ఏదైతే అనుకుంటామో అన్ని పనులు కూడా చేయగలుగుతాం. ఎంత రాత్రైనా చేస్తాం, పిల్లల్ని చూసుకుంటాం, పనులు చేస్తాం, బయట పనులు చేసుకుంటాము, ఇంట్లో పనులు చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనకు ఎంతో సమయం మిగులుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా, మీకు లోన్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు కాకుండా స్వచ్ఛందంగా మీరు కొనుక్కునే మీకు అవకాషం ఉంటే కొనుక్కొని షెడ్లలో కూడా పెట్టుకొని పోషించుకోవచ్చు. వాటి వల్ల లాభాలు కూడా ఎంతోమంది. ఇప్పుడు లెక్కలు కట్టినాం నిన్న అక్కడ కొన్నాళ్ళు కూడా ఇలాంటిది అక్కడ ఏర్పడి. సభ్యులందరికీ కూడా, వేర్పేరున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే హరీష్ రావు గారికి మన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం నిజంగా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఒకటి మంచి అవకాశం ఏంటంటే కాన్వినేషన్ కూడా మనకి ఇస్తుంది. ఒకరు సపోజ్ 5 ఆవులు ఉన్నాయి అనుకోండి, 5 ఆవులు కూడా కాన్వినేషన్ చేపించుకోవచ్చు. ఇక మీరు ఎవ్వరు ఇలా లేము, మన స్కీమ్లో నిండుతలేరు అనుకున్నాం, ఏం చేయగలుగుతాం అంటే ఒక షెడ్ కూడా మనం ఒక రైట్ చేయచ్చు. సపోజ్ ఇంతకుముందు పాడి మనం ఎవరైనా డైరీ ఫామ్ కోసం పెట్టుకున్నాం, అప్లికేషన్ పెట్టుకున్నాం, మన దగ్గర ఒక 5 ఆరు పెట్టుకున్నాం, నడిపేయలేకపోయినా కొంచెం అప్పులు అయ్యి అప్పుడు ధరలేక ఇది ఫామ్ అయిపోయినా. ఎవరైనా ఒకరైనా మీ ఒక షెడ్ మొత్తం నేను నడుపుకుంటా, ఇక మనం సక్సెస్ కాకలేనప్పుడు ఆ రైతులను ముందుకు వస్తే వాళ్ళు కూడా అవసరం అంటే 5 ఆవులు ఉంటున్నారు, 5 ఆవులు రైట్ చేయచ్చు. 10 ఆవులు ఉంటున్నారు కూడా 10 ఆవులు ఉంటుంటే ఒక షెడ్ ఇచ్చేస్తాం. ఇంకా ఆలోచన ఏం చేస్తాం, దగ్గర ఉన్న రైతు ఉంటారు, ఇప్పుడు ఈ పక్కకే ఉన్న రైతు, సపోజ్ మన రాయం వాళ్ళు ఉంటుంది, లేకపోతే మీ వాళ్ళు ఉంటుంది, రైతులు అని సరిపాదుకుంటారు, గడ్డేసుకోవచ్చు, ఇక్కడ మీరు 5 బర్రెలు పెట్టుకోవచ్చు. దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ కొట్టం కట్టుకుని ఇళ్ళని పెట్టుకొని ఇళ్ళలో ఒక 5 ఆవులు పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. ఎట్లకెళ్ళి మనకైతే ఫుల్ఫిల్గా నడవాలి, మరి ఏ విధంగా పోతే ఫుల్ఫిల్ అవుతుంది. మీకు మరీ ఎవ్వరు ఒక్కొక్క ఆవు తీసుకొస్తలేము, మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఆ రకం నడవాలి, కొత్త పోవాలి. ఎవరైనా రైట్ చేసుకుంటారంటే 5 చేయడం, 10 చేయడం, మరి మీ గ్రూప్లో నుంచి ఏమైనా అవుతుందా, సాధ్యమవుతుందా అని చెప్పాలి. ఆ 8 మందికి జీతం పెట్టుకొని వాళ్ళకి ఎంత రోజు రోజు కూలేదు వస్తుంది. మరి ఒక మహిళ ఉండి పనిచేయాలంటే మినిమం ఒక 8 వేలు 9 వేలు రావాలి. అంటే ఒక 8 మంది మహిళలు పూర్తిగా షెడ్ కొట్టడం బాధ్యత లేకుండా ఎవరైనా గేదెలు వెళ్ళిపోతే వాళ్ళకి పూర్తిగా మేమే చూసుకుంటాం అనుకుంటే అక్కడ కూడా ఆవు ఎంత కట్టదు లెక్కేస్తుంది. అట్లా చేస్తే గజ్వేల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బెండా మధు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డిలు వారి వారి పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆశీస్సులు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సెస్ కార్యాలయం ముందు అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం ఉండి వైఖరి, విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం ఉండి వైఖరి.
కరెంటు బిల్లులు ఒకదొకలు జరుగుతున్నాయో స్లాబ్ పద్ధతి ప్రకారంగా ఒక్క స్లాబు మొదటి స్లాబ్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా విద్యుత్ బిల్లు మాఫీ చేయాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కరెంటు కోత 24 hours 24 గంటలు మేము 3 ఫేజ్ ఇస్తామన్నారు, 24 గంటలు లేదు. కరెంటు కోతతోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వర్షం వస్తేనే కరెంటు సబ్ స్టేషన్లో అదొచ్చింది ఇదొచ్చిందని చెప్పి బంద్ పెట్టి పంటలు పండించుకునే టైంలో నాటిన టైంలో ఈ అవకతవకలైన కరెంటును సరి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు ముస్తాబాద్ సెస్ ఆఫీస్ ముంగట ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వచ్చిన నుంచే 3 నెలలకు ఒకే బిల్లు వచ్చింది. 3 నెలలు 3 స్లాబ్ల కింద ఉన్నటువంటి బిల్లును పేద ప్రజలకు అతి మొత్తంగా అవుతుంది. ఒక్కొక్కరికి 2000 3000 బిల్లు వస్తుంది. దాన్ని ఒకే స్లాబ్ కిందకి సవరణ చేసి మొదటి స్లాబ్ కిందకి సవరణ చేసి ఇవ్వాల్సి పేద ప్రజలకు కట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే 3 స్లాబ్లు 3వ స్లాబ్ కింద పోతే ఒక యూనిట్కి 7 రూపాయల చిల్లర పడుతుంది కాబట్టి అధిక మొత్తాన 2000 3000 2500 వస్తే కూడా కరెంటు పోవద్దని చెప్పుకుంటుంది. ఎంత అధ్వానంగా తయారవుతుందని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కర్రు కాదు బాధ వెళ్తారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. మేము మీ ప్రభుత్వ దృష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఒకటే స్లాబ్లకు సవరణ చేసి పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా పిలుపునిచ్చారు. ఆ రోజు మమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడం జరిగింది. లేదు, పేదవాడి గురించి అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు 100 రూపాయలు 200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పటికీ 1000 రూపాయలు కరెంటు బిల్లు రావడం జరుగుతుంది. వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరెంటు ఛార్జీల విషయంలో ఒక ఆలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని బంధువుల మరియు బేగంపేట గ్రామాల్లో రూరల్ డెవలప్మెంట్ అధికారిని ఏపీడీ శైలజ ఆకస్మికంగా పర్యటించారు.